ైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మనము మనసొత్తు కాము విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో మనము దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడవజేయుము వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు అని ప్రియులారా యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన నరులను పరిశీలించుచున్నాడు అని వ్రాయబడి ఉంది ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకును అని సహోదరి సహోదరులారా మనము పైనున్న వాటి మీదనే కానీ ఈ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవడానికి వీలులేదు ఏలే అనగా మనము మృతి పొందితిమి మీ మన జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము గనుక మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి మనలను సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము ప్రీలారా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మనమెవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభవము లేనివాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను అయిన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా కన్నులతో మేము నిబంధన చేసుకుని నీ మార్గములలో నడుస్తూ మా దేహముతో నిన్ను మహిమపరిచే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్